నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈరోజు మనం ఎంపీ రఘురామ కృష్ణం రాజు గారి ఇంటి ముందు ఉన్నాం. సో చూస్తున్నారు కదా, ఇల్లా ఇంద్రభవనమా అన్నట్లుగా అనిపిస్తోంది. సో లోపలికి వెళ్ళి క్లియర్గా ఒకసారి ఆయన ఇల్లు చూసే ప్రయత్నం చేద్దాము. సో చుట్టుపక్కల చూసుకుంటే కూడా అంతా చాలా గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపలికి వెళ్దండి. సో టైట్ సెక్యూరిటీ కూడా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, గన్మెన్లు కూడా ఉన్నారు. ఎంపీ కదా ఉంటుంది మరి, ఆ మాత్రం రండి. సో ఫుల్ ఆన్ గ్రీనరీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కసారి అక్కడ చూస్తే ఫ్రంట్ వ్యూ, ఫ్రంట్ ఎలివేషన్ అంతా కూడా అద్భుతంగా ఉంది. సో లోపలికి వెళ్దాం, ఒకసారి చూద్దాం డీటెయిల్గా, రండి. ఫ్రంట్ ఎలివేషన్ అద్దరిపోయింది, ఒకసారి చూడండి. ఫ్రంట్ ఎలివేషన్కి ఆపోజిట్లోనే ఒక చిన్న క్యూట్ లాన్ లా ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్ బొమ్మలు ఉన్నాయో. వా, నిజం కుక్క కాదు కదా, కాదులేండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఒకసారి లోపలికి కూడా వెళ్దాం రండి. సో ఇక్కడ ఆయన కార్లు కూడా ఉన్నాయి, చూద్దానండి. ఓ, బెంట్లే కార్, సో బ్యూటిఫుల్. బెంట్లే ఒకటి ఉంది, కియా ఉంది, అండ్ ఆడీ. ఎస్, ఆడీ కార్స్, మూడు కార్లు ఉన్నాయి, అద్దరిపోయాయి కదా. సో కార్ చూసారు కదా, బెంట్లే కార్. ఇందులో ఏంటి విశేషం ఉంది చూపించడానికి గల కారణం ఏంటి అంటే, ఈ కార్ యాక్చువల్గా సెలబ్రిటీ కారు. అంటే సెలబ్రిటీ వాడుతున్న కారే కాదు, సినిమాల్లో కూడా కనిపిస్తుంది ఈ కారు. మనం సినిమాలో నాగార్జున గారు బెంట్లీ కారులోనే వస్తారు, శ్రేయ లిఫ్ట్ అడుగుతుంది, గుర్తుందా ఆ కార్, ఈ కారే. అలాగే కార్తీ ఊపిరి సినిమాలో కార్తీ డ్రైవ్ చేసే కార్ కూడా ఈ కారే. అలాగే ఇండియా మొత్తంలో కూడా ఈ కలర్ కార్ ఇది ఒక్కటే, అదే దీని స్పెషాలిటీ. అంటే ఇది మంచి గ్రీన్ కలర్ కార్. సో ఇండియాలో ఇంకా ఈ కలర్ కార్, అంటే బెంట్లీలో ఈ కలర్ కార్ ఇంకెక్కడ ఉండదు, ఇది ఒకటే అనమాట. అదే దీని స్పెషాలిటీ, అందుకే మీకు చూపిస్తున్నాను. బ్యూటిఫుల్ కదా. సో ఇక్కడ కూడా మంచి గ్రీనరీ ఉంటూ చక్కటి లాన్. అలాగే ఎవరైనా వస్తే వెయిట్ చేయాలి అనుకుంటే, సర్ కోసం వెయిట్ చేయాలి అనుకుంటే ఇక్కడ కూర్చుంటారు. ఒక చిన్న సిట్టింగ్ సిట్ ఏరియా కూడా ఉంది. సో ఇక్కడ కూర్చుంటారు, వెయిట్ చేసేవాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తారు. చక్కటి లాన్ ఉంది. అండ్ ఇక్కడ స్టెయిర్ కేస్ కూడా ఉంది, రైట్. అండ్ ఇక్కడ ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్, వావ్, సో ప్రిటీ. చూస్తున్నారు కదా లాన్, చాలా బ్యూటిఫుల్గా, చాలా ప్లెజెంట్ ఉంది. యాక్చువల్గా ఈరోజు కొంచెం ఎండ ఎక్కువగా ఉంది, కానీ
అసలు చక్కటి వానది పడుతూ ఉంటే అసలు అద్భుతంగా ఉంటుంది. ఒకసారి కొంచెం లోపలికి వెళ్దామా, రండి. డిఫరెంట్ డిఫరెంట్ పక్షులు కూడా ఉన్నాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చూసుకుంటే ఒక మంచి బుద్ధుడు, రెండు డీర్స్. సో ఆపోజిట్లోనే మనకి అంటే ఇక్కడ ఓపెన్ చేసేసుకుంటే ఇక్కడ ఒక పెద్ద డోర్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఓపెన్ చేసుకుంటే సో ఆ బుద్ధుడు అది కనిపిస్తూ, అసలు వానాకాలం అయితే అద్దరిపోతుంది ఈ వ్యూకి. సో బట్టలారేసుకోవడానికి ఎవ్వరు అతీతులు కాదు అనడానికి ఒక మంచి నిదర్శనం, అదిగో చూడండి, తువ్వాలు కూడా ఆరేసింది అక్కడ. సో ఎవరు అతీతులు కాదు. సో గోడల మీద బట్టలు ఆరేయటం అనేది అందరికీ అలవాటు. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ సిటేరియా ఉంది, చూద్దాం రండి. ఓ వావ్. సో సాయంత్రం పూట ఇక్కడ కూర్చుని అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. క్రీపర్స్ కూడా ఉన్నాయి, ఎక్కిచ్చారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో లోపలికి వెళ్దాం రండి. కదండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో, సో బ్యూటిఫుల్. కథకళి చేస్తున్నటువంటి బొమ్మ. అలాగే లోపలికి వెళ్దాం రండి. వావ్. ఎస్. సో చాలా ప్లెజెంట్గా, చాలా లైటింగ్ కూడా చూసారు కదా, చాలా సెటిల్డ్గా ఉంది లైట్ కూడా. అండ్ ఇక్కడ ఒక సోఫా ఉంది. సో ఆయన ఎవరైనా కలవాలి అంటే సార్ని ఇక్కడే కలుస్తారు. అలాగే ఇక్కడ ఒక సోఫా ఉంది. కొంచెం లోపలికి వెళ్దాం. సో సార్ రూమ్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఒక రూమ్ ఉంది. కనిపిస్తుందా? రైట్. సో ఇక్కడ చూసుకుంటే సో మెయిన్ హాల్, అండ్ ఇక్కడ ఒక మంచి సోఫా ఉంది బ్యూటిఫుల్గా. సో ఇక్కడ చూస్తే సార్ది ఒక పెయింటింగ్ ఉంది, గాల్ఫ్ ఆడుతున్నట్టు ఒక మంచి పెయింటింగ్. చాలా బాగుంది, చాలా న్యాచురల్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నైస్. అండ్ ఇక్కడ ఒక లిఫ్ట్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి పైకి వెళ్తే వాళ్ళ పైన వాళ్ళ ప్లేస్ అనమాట. అక్కడికి మనకి ఎంట్రీ లేదు కాబట్టి ఇక్కడ వరకే మనం మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ ఒక స్టేర్ కేస్ ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వావ్, ఇక్కడ ఒక మంచిగా వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అలాగే లక్ష్మీదేవి కూడా ఉంది అక్కడ. రైట్. అండ్ ఇక్కడ సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక మంచి అంటే ఇది కాన్ఫరెన్సెస్ లేకపోతే ఏమైనా మీటింగ్స్ అయితే ఇక్కడ అటెండ్ చేస్తారు. అండ్ అక్కడ చూస్తే మంచి మంచి వాల్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఎస్. ఇక్కడ నుంచి ఆ లాన్లోకి ఎంట్రన్స్ ఉంది, చూద్దాం. వావ్, బ్యూటిఫుల్ కదా. సో ఇక్కడ హోమ్ థియేటర్ కూడా ఉంది కాబట్టి చూద్దాం రండి. అంతకన్నా ముందు ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి. సో వావ్, బ్యూటిఫుల్ కలెక్షన్, ఒకసారి చూడండి సార్ చిన్నప్పటివి, పెళ్ళైనవి, పిల్లలతో, అలాగే ఇగోండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ప్రముఖులతో ఉన్న ఫోటోలు అన్నీ కొలాజ్ చేసి పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇగో సచిన్ టెండూల్కర్. సో బ్యూటిఫుల్. అయితే ఇక్కడ కూడా, అక్కడ బాలకృష్ణ గారి ఫోటో కూడా ఉంది. బాలకృష్ణ గారితో దిగిన ఫోటో, దాసరి నారాయణరావు గారితో దిగిన ఫోటో. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ ఉన్నాయి సార్, పెళ్లి ఫోటో కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ వావ్, హోమ్ థియేటర్ ఉంది, చూద్దాం రండి. 10-seater హోమ్ థియేటర్ ఇది. వావ్. సో ఇందాక సార్ ఆల్రెడీ చెప్పారు సినిమాలు అవి ఇక్కడే చూస్తారు అంటే, సుందరానికి సినిమా కూడా ఇక్కడే చూశానని కూడా చెప్పారు. సో 10-seater హోమ్ థియేటర్ ఉంది ఇక్కడ. వావ్, రెక్లైనర్స్తో.
బ్యూటిఫుల్ కదా, కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి బ్లూ కలర్ సెటిల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. రైట్, ఎస్, ఇక బయటకు వెళ్దానండి. అలాగే ఇక్కడ ఒక ప్యాంట్రీ కూడా ఉంది అండ్ బార్ కౌంటర్ కూడా ఉంది. సో ఇక్కడ ఒక జిమ్ కూడా ఉంది కదా, చూద్దాం రండి. చాలా ఎక్విప్మెంట్ ఉంది. సో చూస్తున్నారు కదా, థ్రెడ్మిల్ ఉంది, సైక్లింగ్ చేసేవి అన్నీ ఉన్నాయి, వెయిట్ లిఫ్ట్స్, వెయిట్ని లిఫ్ట్ చేసే మెషిన్స్. వావ్, టబ్బు, వావ్.